డైరెక్టర్ సినిమా నాకు దీపాల శ్రీకాంత్ గారు ఫోన్ చేసి ఆశిష్ మంచి కథ ఉంది ఒకసారి వచ్చి కథ విను అన్నారు. సరే అన్న వచ్చాను. వచ్చి కథ విన్నాను. డైరెక్టర్ కిరణ్ ఇంకా కృష్ణ మంచి కార్తీక్ కిరణ్ కార్తీక్ కృష్ణ ఇద్దరు మంచి నరేషన్ ఇచ్చారు. స్టోరీ బాగా నచ్చింది. సినిమా స్టార్ట్ అయింది, దానికి మంచి సపోర్ట్ చేశారు నాగం తిరుపతి రెడ్డి సార్ అండ్ తిరుమల సార్ అండ్ శ్రీకాంత్ సార్. అండ్ సో సినిమా ఫినిష్ అయిపోయింది, ఫస్ట్ కాపీ వచ్చేసింది. దెన్ నాకు కాల్ చేశారనమాట, నేను షూటింగ్లో ఉండే. ఫస్ట్ నాకు 8:00 తిరుమల సార్ ఫోన్ చేసి సినిమా చాలా బాగా వచ్చింది ఆశీష్, దీన్ని ఓటీటీ కాదు డైరెక్ట్ థియేటర్ అన్నారు. అప్పుడు నాకు నమ్మకం వచ్చింది, 100% కాదు టీమ్ అందరం 200% ఇచ్చామని. అండ్ దీనికి ఇచ్చిన మ్యూజిక్ సాయి కార్తిక్ అన్న, థ్యాంక్ యూ అన్న, సూపర్ మ్యూజిక్. అండ్ ఎడిటర్ అండ్ ఆదిత్య, అసిస్టెంట్స్, హీరోయిన్స్ అందరూ బాగా చేశారు. 100% ఇచ్చారు, 200% ఇచ్చారు. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా మీ థియేటర్లో చూడండి. చాలామంది ఈ మధ్య ఏంటంటే ట్రైలర్ చూసి పోస్టర్స్ చూసి ఇది ఒక నెట్ఫ్లిక్స్ సినిమా, అమెజాన్ సినిమా, అదేదో సినిమా అంటున్నారు. ఇది పక్కా తెలుగు కంటెంట్ సినిమా, దీన్ని థియేటర్లో చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ. దే సే దట్ ఫస్ట్స్ ఆర్ ఆల్వేస్ స్పెషల్ అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్. And what makes it more special is the amazing team, the directors, the producers, the amazing co-actors, technicians. I would love to thank them all for making me the part of this film, amazing film. And I wish us all the best that this film becomes a hit. Thank you so much. Question adutan brother, mi raayal annaru. Okay, first version I istan brother chudandi annanu. So raayangane immediately okay annaru. So nannu asalu ibbandi pettaledu. Also అప్పుడప్పుడు కేవి మాధవన్ గారి టైంలో పాటలు ముందు రాసిన తర్వాత కంపోజ్ చేసేవారంట. ఇందులో అలా హూద డక్కిషి ముందు నేను పాట రాసిన తర్వాత సాయి కార్తిక్ అన్న కంపోజ్ చేశారు. ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్ అలాంటి ప్రాసెస్ జరిగి. ఆల్సో నాకు ఎప్పటి నుంచో సుపరిచలైన ఆశీష్ బ్రదర్, సో హీ ఈజ్ జస్ట్ లైక్ మై బ్రదర్. సో వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్ సో చాలా సంతోషంగా ఉంది అందరితో కలిసి పనిచేసినందుకు. ఇలాంటి ఒక గ్రేట్ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఎంకరేజింగ్ దిస్. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. సో అప్రోచ్ అయినప్పుడు యాక్చువల్లీ ముందు ప్రాజెక్ట్ డి పెట్టుకుంది, ఒక నరేషన్ ఇచ్చింది. వాళ్ళు ఎట్లా ఇచ్చారంటే ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ, ఒక కంప్లీట్గా టెక్నికల్గా ఒక తేడాగా ఉన్న మూవీ అండి, లిటరల్లీ చాలా తేడాగా ఉన్న మూవీ. ఎందుకంటే ఒక టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఇట్లా ఎట్లా చెప్పేవాళ్ళు అంటే ముందు ఒక దగ్గర మాట్లాడేవారు, తర్వాత ఇంకో దగ్గరికి, తర్వాత ఇంకో దగ్గరికి, అక్కడ నుండి ఇక్కడికి జంపింగు, ఒక టైపు ఇదనమాట. నాకు అర్థం కాలేదు స్టోరీ. సరే అంటే జస్ట్ ఒక లైన్ అనుకున్నాము, ఒక హాఫ్ అన్ అవరు, ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ కూర్చున్నాం మళ్ళా. సో అమేజింగ్ స్క్రీన్ ప్లే, మంచి కంటెంట్ ఉన్న మూవీ, తప్పకుండా చూడండి. ఓకే, మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్స్, దే డిడ్ రియలీ వెల్. కరోనా టైంలో షూట్ చేసాము, ఆఫ్కోర్స్ కరోనా అయిపోయిన తర్వాత చేసాము, బట్ ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ జాబ్. ప్రగాఢంగా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ నేను నమ్మే ఒక ఫార్ములా ఏంటంటే, ఏ సినిమా అయినా కూడా, అంటే నా ఎక్స్పీరియన్స్ ఏ సినిమా అయినా కూడా 2 అవర్స్ థియేటర్లో మనం కూర్చొని అలాగే థియేటర్ని అంటే ఆ స్క్రీన్నే చూస్తూ ఉంటే ఆ సినిమా సూపర్ హిట్. ఈ సినిమా నేను గ్యారంటీ ఇస్తాను, మీరు పక్కన వచ్చి ఏమైనా కూర్చుతున్నా కూడా అటు తిప్పరు, స్క్రీన్ పైన మీ హోమ్ ఉంటుంది. 100% కిట్ మూవీ ఇది. సినిమా రిలీజ్ అయినా కూడా నేను చెప్తాను, ఎవరన్నా బాబు నేను తిప్పాను, బోర్ వచ్చింది, నేను చూశాను అంటారో, నేను మీకు హామీ ఇస్తున్నాను, రెస్పాన్సిబిలిటీగా ఉంటాను, నా ఆ బాధ్యత నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మా తిరుమల గారు మాట్లాడినంత అంత సౌండ్లో మాట్లాడలేను, కొద్దిగా స్లో మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్స్ వీళ్ళు కొత్త వాళ్ళు అనేది ఏం లేదు, నాకు మటుకు డైలీ ఫోన్ చేస్తారు పొద్దున్న సాయంత్రం, అన్న ఏం జరుగుతుంది అని. నా బక్స్ కూడా కరుక్కుంటారు పాపం, ఉన్నానా లేదా ఊర్లో అని. సూపర్, కానీ ఎక్స్ట్రాఆర్డినరీగా వచ్చింది సినిమా, నెక్స్ట్ లెవెల్. మెయిన్ ఆశీష్, ఎందుకంటే నా తమ్ముడు నాటకం సినిమా చేసాం, ఎట్టి పరిస్థితుల్లో ఆశీష్ ఇండస్ట్రీకి ఒక పెద్ద హీరో అవుతాడు, ఇది మటుకు షూర్ అవుతాడు. లేదు ఆ టైం రావాలి వెయిటింగ్. అండ్ అందరూ ఈ సినిమాలో వర్క్ చేసిన అందరు ఆర్టిస్టులకి అండ్ మెయిన్ మా ఆర్టిస్ట్ శ్రీకాంత్ గారికి, ఎందుకంటే చాలా చిన్న రోల్ అన్నాడు, వాడిదే ఒక 15 నిమిషాల రోల్ ఉంటుంది. ఆ 15 నిమిషాల రోజు నేను ఎడిటర్ గారికి ఫోన్ చేసి కూడా చెప్పాను, సార్ సగం తీసేయండి సార్, వాయించలేకపోతున్నాం, అంత రోల్ ఉంది. మాట్లాడుతూనే ఉంటాడు, ఆ మాట్లాడిన దానికి వాయించి 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 కొంతసేపు అయితే తీసేసాను అనమాట.
అండ్ నెక్స్ట్ మా మ్యాక్సిమం మనకు డైరెక్టర్లు అంటే మన సినిమాలో డైరెక్టర్కి ఉండే ఒక ప్రాబ్లంకి ఒక డాక్టర్ కావాలి. ఆ డాక్టర్ క్యారెక్టర్ వేడేసాడు, అదే ప్రాబ్లం. చాలాసేపు కనపడ్డాడు అనమాట సినిమాలో. అండ్ నెక్స్ట్ తిరుపతి రెడ్డి గారికి మన్న మేము హ్యాపీగా ఈ సినిమా ఫస్ట్ టైం కలిసాను అన్నయ్యని. అండ్ నెక్స్ట్ కలిసి వేస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరికీ ఈ దీంట్లో వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్స్కి అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ రాకెన్ ఫస్ట్ టైం మే ఇద్దరం అదే ఒక ఇంగ్లీష్ సాంగ్ని ఫస్ట్ టైం అలా చెప్పాను అనమాట, నువ్వు రాసేయి రాసిన తర్వాత టేక్ చేద్దామని. ఒక్క పదం కూడా మార్చకుండా చేశాను, అదొక సాంగ్ హూస్ ద డకిషి అని. చాలా బాగుంది ఈ మూవీని, మీ అందరూ ఎంకరేజ్ చేసి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఆశీష్కి అండ్ ఆర్టిస్టులందరికీ, ఐశ్వర్యకి, అందరికీ, మిగతా అందరి టెక్నీషియన్స్కి, డైరెక్టర్స్కి, అందరికీ, డిఓపికి అందరికీ కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మిస్ ఆకర్. ఆ సీన్ జరుగుతున్న సేపు ఆయన షాక్ ఇస్తున్నారు, ఇలా అంటున్నారు, అక్కడ ఏం జరిగిందో మనకు కనపడలేదు, అది సినిమాలోనే కనపడుతుంది. అంత అద్భుతంగా ఉంది, చాలా చక్కగా తీశారు. ఆ థ్రిల్లింగ్ నిజంగా ఈ ట్రైలర్ థియేటర్కి వెళితే ప్రతి ఒక్కరూ చూడాలనే ఆకాంక్ష పుడుతుంది. ఎందుకంటే ఆ ట్రైలర్ జరుగుతున్న సేపు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియలేదు, మాకు అర్థం లేదు, మా డైరెక్టర్ గారికి అర్థమైందో తెలియదు, మాకు థియేటర్లో అర్థమవుతుంది. ఓకే, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ప్రొడ్యూసర్ గారికి లెక్కెట్టుకోవడమే, చాలా బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.